కర్కటే కాననోద్భవాం పాండియే పాండయే గోదాం వందే శ్రీరంగనాయకీ శ్రీ గోదా అష్టోత్తర శతనామావళిని ఆ నామాలలో ఉన్నటువంటి విశేషాలని ఆస్వాదిద్దాం అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి వరస ఈ నూట ఎనిమిదిలో మధ్యలో ఒక బిందువు ఉంది ఆ బిందువు అంకె పక్కన చేరిస్తే విలువ కలిగినదవుతుంది బిందువుని విడిగా పంపించేస్తే దానికి విలువ ఉండకుండా ఉంటుంది అలా ఆ బిందువుని కసే పక్కన పెట్టి ఒకటి ఎనిమిది ఈ రెండింటినీ కనుక మనం కలిపి చూసినట్లయితే ఒకటి ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య మళ్ళీ ఇటువంటి సంఖ్య లేదు ఈ తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి వేసి సున్నా పెడితే పది ఈ అంకె పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అంత విలువ పెరుగుతూ ఉంటుంది కనుక నవత్వం అనేది పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు మనకి విశేషంగా అర్చనలు చేసుకోలేని రోజులలో అష్టోత్తర శతనామావళిని చేసుకుని సంతృప్తి చెందమని సూక్ష్మంలో మోక్షం ఉపాయాన్ని మనకి అనుగ్రహించారు అయితే అష్టోత్తరాలు సహస్రనామాలు స్తోత్రాలు స్థుతులు ఇలా ఎన్నో మనకి కంటికి కనపడుతున్నాయి వేదవ్యాస మహర్షి ప్రళయకాలంలో హయగ్రీవుడు వేదాలను అపహరించినప్పుడు వాటిని అన్నింటినీ మళ్ళీ తీసుకొని వచ్చి ఆ సంస్కరణ చేసి బ్రహ్మగారికి ఇచ్చేటప్పుడు ఏ వేదం ఏదో తెలియకుండా పోతే ఆ వేదాలను ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధర్మణ వేదం అని అన్నింటినీ విభాగించినందువలన వేదవ్యాసుడుగా పేరు పొందాడు అలాంటి వేదంలో ఏ తత్వం చెప్పబడిందో ఆ తత్వాన్ని పురాణాల ద్వారా లోకానికి అందించటం మొదలుపెట్టారు వేదాల్లో ఉన్న మంత్రాలని మనం స్పష్టంగా చదవలేం కనుక ఆ వేదంలో ఉన్న సారాన్ని మొత్తాన్ని వేదవ్యాస భగవానుడు మనకి స్తోత్ర రూపంగా పురాణాలలో భారతంలో భాగవతంలో అందించారు సహస్రనామాన్ని అనుసంధానం చెయ్యలేనటువంటి వాళ్ళ కోసంగా యాంత్రిక యుగంలో పరుగులు పెట్టే జీవితంలో మనకి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఆ సహస్రనామంలో నుండి ముఖ్యమైనటువంటి వాటిని కొన్నిటిని సంకలనం చేసి అష్టోత్తర శతనామావళిగా మనకి పెద్దలు అనుగ్రహించారు అయితే ఈ సహస్రనామం చాలా పెద్దది కదండి వెయ్యి నామాలు ఉన్నాయి ఆ వెయ్యి నామాలు చదువుకుంటే బోర్యుడు ఫలితం వస్తుంది అష్టోత్తరం చదివితే అంత ఫలితం వస్తుందా అన్న సందేహం మనకి కలుగుతుంది దీనికి ఉమా సంహితలో ఓ చక్కటి సమాధానం ఉంది అష్టోత్తర శతం లక్ష్మి ఆహా సహస్రాద పిచోత్తమం సహస్రనామం కంటే కూడా అష్టోత్తర శతనామం చాలా గొప్పది అని మనకి సమాధానం దొరికింది అయితే సారము సారతరము సారతమము అని మూడు విధాలుగా వ్యాకరణ శాస్త్రం చెప్పింది ఒకటి సారము రెండవది సారతరము మూడవది సారతమము గొప్పది అనే అర్థంలో తరప్ తమప్ అనే రెండు ప్రచయాలు చేరతాయి అలా మనం ఆలోచించినప్పుడు సారతమం అన్నారు సహస్రనామం కంటే లక్ష్మీ అష్టోత్తరము సారతమైనటువంటిది సారాత్ సారతమం సారాత్ సంఖ్యయా స్వల్పమేవహి సంఖ్య చాలా స్వల్పంగా ఉన్న సారం చాలా గొప్పగా ఉంటుంది అందువలన సహస్రనామం కంటే అష్టోత్తరం గొప్పదైంది దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ధాన్యాత్ ధనం స్వల్పమే మూల్యం తావత్ తతోధిక వృక్షే పత్రస్య నిర్ణీత సంఖ్య ఫలమల్పకం ధాన్యాత్ ధనం ధాన్యం కంటే ధనం తక్కువగా కనిపిస్తుంది కానీ మూల్యం వెల చాలా ఎక్కువగా ఉంటుంది చెట్టుకి ఉన్న ఆకుల సంఖ్య లక్షలలో వేలలో ఉంటే పండ్ల సంఖ్య వందలలో వేలలో మాత్రమే ఉంటుంది అలాగే పొలంలో పండిన ధాన్యాన్ని బస్తాలలోకి నింపుతారు ధనాన్ని సంచీలలోకి నింపుతారు సంచిలోకి నింపినంత మాత్రం చేత ధనం విలువ తక్కువ కాదు ఎందుకని అంటే ధాన్యం వస్త్రాలని విక్రయిస్తే ధనం వస్తుంది ఆ వచ్చే ధనము లక్షల రూపాయలుగాను వేల రూపాయలుగానో వస్తే వాటిని సంచిలో నింపుతారు చిన్న సంచిలో నింపినంత మాత్రం చేత ధనం తక్కువ అవుతుందా ధాన్యం కంటే ధనమే విలువైనది మరి అలా విలువైనటువంటి ధనాన్ని పొంది అష్టోత్తరాలను చేసుకునేటప్పుడు ఈ సహస్రనామాలు ఎందుకు అని మళ్ళీ ప్రశ్న వస్తుంది క్షీరా దది తతో ఫారం దృష్టమంకుమహాల్పకం తస్మాత్ ఘృతం తో నియత్ర అల్పాత్ అల్పతరం మతం హోమియో వైద్యంలో పొటెన్షి అంటారు అలాగే తగ్గిన కొద్ది విలువ పెరుగుతుంది కొన్నింటికి పాలు మనం బిందెడు కాస్తే కాచేసరికి మరిగి పెరుగుగా వచ్చేసరికి పరిమాణం తగ్గుతుంది కానీ పాలకంటే పెరుగులో సాంద్రత పెరుగుతుంది ఆ పెరుగుని చిలికి వెన్న తీస్తే ఆ వెన్న చాలా స్వల్పంగా వస్తుంది పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఆ వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది అంటే పాలు మనకి అయితే పెరుగు పురాణ వాంగ్మయం అయితే వెన్న సహస్రనామాలైతే నెయ్యి మనకి అష్టోత్తర శతనామావళి ఈ కాలంలో అష్టోత్తర శతనామావళిని కూడా చదవలేని వాళ్ళు అష్టకాలు చదివి సరిపెట్టుకుంటున్నారు ఏమండి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉన్నది కదా ఈ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది కదా నామావళిని ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వేస్తారు అష్టోత్తర స్తోత్రానికి నామావళికి చాలా భేదం ఉంటుంది ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాలలో మనందరికీ పరిచయమైనటువంటి స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ముందు పూర్వపీఠిగా ఉంది తర్వాత ఉత్తర పీఠిగా ఉంది దానికి ఫలశ్రుతి అంటాం ఒక స్తోత్రానికి ఫలాన్ని మనం చెప్పినట్లయితే ఆ ఫలం మీద ఆశతోటి స్తోత్రం చేస్తూ ఉంటారు అసలు ఇన్ని స్తోత్రాలు ఎందుకండి ఒక్క నామం చదువుకుంటే సరిపోతుంది కదా ఒక్క నామమే చాలు ఒద్దికై మమ్ము రక్షింప తక్కినవి భాండారాన ఉండని అంటాడు అన్నమయ్య అయితే ఆ ఒక్కనామం ఏం చదువుకోవాలో మనకి తెలియదు విష్ణు సహస్రనామం అంతా చదువుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలలో ఉన్న దోషాలు పోతాయి అన్నారు అంతా చదువుకోలేని వాళ్ళని నీ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన నాలుగు శ్లోకాలు చదువుకోమన్నారు మనకి కలిగినటువంటి బాధలని బట్టి ఆ స్తోత్రంలో ఉన్న నామాన్ని అనుసంధానం చేసుకుంటే ఆ బాధ తీరిపోతుంది ఉదాహరణకి పిల్లలకి చదువు బాగా రావటం లేదు జ్ఞాపక శక్తి ఉండటం లేదు ఏం చెయ్యాలండి సహస్రనామం చదువుకో అయ్యా నీకు ఫలితం బాగా ఉంటుంది అమ్మో ఇరవై నిమిషాలు సమయం పడుతుందండి మేము చదవలేము అయితే నీ పిల్లవాడికి చదువు కావాలా కావాలి ఓం సుమేధే నమ మేధజాయ నమ ఈ రెండు నామాలు చదువుకోవయ్యా ఆయన అద్భుతమైనటువంటి మేధాశక్తిని నీ పిల్లవాడికి ఇస్తాడు అయితే మనకి ఏ నామం చదువుకోవాలో తెలియకుండా చేసిన నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలినట్టుగా భగవన్నామం మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఫలితాన్ని మనకిచ్చేస్తుంది అందువల్ల స్తోత్రాలలో మాత్రమే ఫలశ్రుతిని చెప్పారు నామావళి దగ్గరికి వచ్చేసరికి ఫలశ్రుతిని చెప్పలేదు ఫలశ్రుతి లేకుండా మనం నామావళి చేసినా కూడా భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు స్తోత్రంలో ఓం ప్రకృతిం వికృతిం విద్యామ్ అంటూ అమ్మవారిని కీర్తిస్తాం అదే నామావళి దగ్గరికి వచ్చేసరికి ఓం ప్రకృతి య నమ అని నమస్కారం చేస్తూ నామాన్ని అనుసంధానం చేస్తారు మనకి స్తోత్రం చదివేటప్పుడు వాచికమైనటువంటి కైంకర్యం జరుగుతుంది కొంచెము బుద్ధి తెలివితేటలు ఏకాగ్రత కలవాళ్ళు ధ్యానం చేయగలుగుతారు అలాంటిది మనం నామావళి చదువుతూ స్వామిని అర్చించేటప్పుడు వాచకంగా మానసికంగా కాయికంగా త్రికరణములు పనిచేస్తాయి ఓం ప్రకృత్యై నమ అన్నప్పుడు నోటితో నామాన్ని అంటాం మనస్సులో అమ్మవారి రూపాన్ని భావన చేస్తాము చేత్తో అమ్మవారికి పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటాం ఈ ఓం నమ అనేవి స్తోత్రంలో ఉండవు ఓంకారం లేకుండా మనం ఎన్ని మంత్రాలు చదివినా తలకాయలేని శరీరంలాగా ఫలించదు మనిషికి శరీరం ఎంత ముఖ్యమో మంత్రానికి ఓంకారం అంత ముఖ్యం ఓంకారం ప్రణవం ఆ ఊ మకారం మూడు కలిస్తే ప్రణవం ఏర్పడుతుంది ఓం అని రెండు అచ్చులు ఒక హల్లు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నాడు గీతలో కృష్ణ భగవానుడు అందుకని బ్రహ్మస్వరూపమైన ఓంకారంతో బ్రహ్మాణి అయినటువంటి అమ్మవారి నామాన్ని కనుక మనం అనుసంధానం చేస్తే ఫలితం మరింత వేగంగా వస్తుంది నమహా నమస్కారం ఈ నమస్కారం ఎంత గొప్పది ఎలా నమస్కారం చేయాలి వాళ్ళు రకరకాలు చేస్తున్నారు నమస్కారం చేసేటప్పుడు పదివేళ్ల కొనలు కలిసి ఉండాలి దీనికి అంజలి ముద్ర అని పేరు ఈ ముద్ర విచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న తామర మొగ్గవలే ఉండాలి ఇలాంటి ముద్రతో కనుక పరమాత్మకి నమస్కారం చేస్తే పరమాత్మ కానివ్వండి అమ్మవారు కానివ్వండి వెంటనే అనుగ్రహిస్తారు అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని ఈ ముద్రతోటి కనుక స్వామికి నమస్కారం చేస్తే వెంటనే అనుగ్రహిస్తాడు అని మనకి శాస్త్రం చెప్పింది కనుక అలా నమస్కారం చేస్తూ మనం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ నామావళితో కీర్తనం చేయాలి నమహా అన్న నమ అంటే మనకి ఏ విధమైన బాధ లేదు స్వామి నాదేమీ లేదు నీదే ముక్తి ఈ అక్షరాలు తారుమారు చేసి మనహ అనుకున్నాం మనస్సు ఈ మనస్సు నాది నావాడు అనేటటువంటి భ్రమలకు లోను చేసి బంధాలకు కారకమవుతుంది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అందుకనే నమమ మమ అంటే నాదేమీ లేదు మమ అంటే అంతా నాదే ఎప్పుడైతే నాది నేను అనుకుంటామో అహంకార మమకారాలు మనలో చేరి మనని ఎన్నో విధాల ఇబ్బందులు పెడతాయి ఆ మనహ అన్నదాన్ని నమహాగా మార్చుకుని అయ్యవారిచంత నమస్కారం చేస్తే మనకున్నటువంటి ఈది బాధలు తొలగిపోతాయని పెద్దవాళ్ళు అనుగ్రహించారు ఈ దృక్పథంతో మనం కనుక పరిశీలించినట్లయితే ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలు పురాణాలలో ఉన్నటువంటి స్తోత్రాలు ఈనాడు మనం అనుసంధానం చేసుకుంటున్నటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రాలు క్రమక్రమంగా మానవుడి యొక్క అలసత్వాన్ని గుర్తించి మార్పు చెంది మనం తరించటం కోసంగా పెద్దలు అనుగ్రహించి మనకిచ్చిన కొన్ని అష్టోత్తరాలలో శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి ఒకటి సాధారణంగా విష్ణు ఆలయాలలో శ్రీరాముల వారి ఆలయం కానివ్వండి కృష్ణస్వామి ఆలయం కానివ్వండి మనం ఆలయానికి వెళితే అక్కడ రామాష్టోత్తరం కృష్ణాష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు గోదా అమ్మవారు చేసి ఉన్నటువంటి ఆలయంలో మాత్రమే గోదా అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ధనుర్మాసంలో జరిగినంతగా ఇతరత్రా జరగటానికి అవకాశం పెద్దగా కనిపించటం లేదు అవి లోకంలో ప్రసిద్ధమైనట్లుగా ఈ అష్టోత్తరం ప్రసిద్ధి కాలేదు అయితే ఈ నమ అనే పదము దాసభావాన్ని కూడా సూచిస్తున్నది పరమాత్మకి ఎవరంటే ఇష్టము అంటే దాసులంటే విపరీతమైనటువంటి ప్రేమ స్వామికి దాస్యం చేసే వాళ్ళ మీద స్వామికి ఎంతటి మమకారం ఉంటుంది అందువలన పెద్దలు స్వామి యొక్క మమకారాన్ని వాత్సల్యాన్ని మన మీద ప్రసరింపచేయటం కోసమే నమ అనే పదాన్ని జతపరచి ఏ నామానికి ఆ నామాన్ని విభక్తం చేశారు సంస్కృత వాంగ్మయంలో నమ అనే పదం పక్కన ఉన్నప్పుడు ఆ నామానికి చతుర్థి విభక్తిని పలకమని చెప్పింది అందువల్ల మనం ఇలా పలికేటప్పుడు ఓం శ్రీరామాయ నమ అని రామశబ్దానికి చతుర్థి విభక్తిని కూర్చి మనం అనుసంధానం చేసుకుంటున్నాము రామాష్టోత్తరం అంతా కూడా రాముల వారి దివ్య గుణగణ వర్ణన రామాయణ కథలో ఉన్న ప్రధాన ఘట్టాలన్నీ ఆ అష్టోత్తరంగా రూపు చెందినాయి అలాగే శ్రీకృష్ణాష్టకంలో కృష్ణ పరమాత్మ చేసిన దివ్యలీలన్నీ అష్టోత్తర శతనామావళిగా వచ్చింది గోపాల సహస్రనామం అని మరొక సహస్రనామం కనపడుతున్నది కాకపోతే ఆ నామాలలో ఎలా ఆ రామకృష్ణ అవతారాల వైభవాన్ని చాటారో అదే విధంగా గోదా అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో శ్రీ గోదా అమ్మవారి అవతారానికి సంబంధించినటువంటి అనేక విషయాలని పెద్దలు మనకి పొందుపరచి సమర్పించారు గోదా అమ్మవారికి ఒక సుప్రభాతం కూడా అద్భుతమైనటువంటిది అవతరించింది ఇలా ఉన్నటువంటి శ్రీ గోదా అష్టోత్తర శతనామావళిలో శ్రీ అనేది ప్రతి అష్టోత్తరానికి సాధారణంగా ఉన్న అమ్మవారి నామాలలో వచ్చే శ్రీ అయిన దగ్గర ఆ వైశిష్ట్యాన్ని ఓం గోదాయ నమ అమ్మవారి రెండవ నామైనటువంటి గోదానామంలో ఈ అష్టోత్తరంలో ఉన్నటువంటి గోదా అమ్మవారి వైభవాన్ని మనం ఆస్వాదిద్దామని శ్రోతలకి మనవి చేస్తూ ఈనాటికి స్వస్తి